మాదాపూర్ హైటెక్స్ లోని 10వ సిఎన్సి ఎక్స్పో 2022 ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను ఆపరేటర్లు అంతా వినియోగించుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లకు గుర్తింపు కార్డు అందిస్తామన్నారు. ప్రతి సంవత్సరం కేబుల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు బ్రైట్వే ఎండీ సుభాష్ రెడ్డి అన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్ వాళ్ళ ఉపాధి కోల్పోకుండా వాళ్ళ భద్రతను కోల్పోకుండా ఏ సంస్థ వచ్చినా వాళ్ళని ఉపయోగించుకుంటారు. గతంలో కేటీఆర్ గారు చెప్పింది, టీ ఫైబర్ వచ్చినా మీరు భయపడకండి, టీ ఫైబర్ ద్వారా మేము కొత్త వాళ్ళని తీసుకోకుండా ఉన్న వల్ల ఉన్న వ్యవస్థనే ఎగ్జిస్టింగ్ వ్యవస్థనే మేము తీసుకొని దాన్ని వాడుకుంటామని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. పోల్ ట్యాక్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. నేను తొందరలోనే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఒక రెండు మూడు జిల్లాల్లో తప్ప నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తప్ప మిగతా దగ్గర మేమైతే చెప్పినాం. ఈరోజు హైదరాబాద్ హైటెక్స్లో సిఎన్సి గ్రూప్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కేబుల్ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఏదైతే న్యూ టెక్నాలజీ కస్టమర్ లెవెల్లో అవసరం ఉందో ఆ టెక్నాలజీ గురించి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క టెక్నాలజీ చాలా మార్పులు వస్తుంది, ఆ మార్పులకు అనుగుణంగా వివిధ దేశాల నుండి డెవలప్ అయినటువంటి సాఫ్ట్వేర్నే కానీ లేకపోతే వివిధ రకాల ఉన్నటువంటి హార్డ్వేర్నే కానీ ఏదైనా చూడాలన్నా ప్రతి ఒక్క వ్యక్తి బయట దేశాలకు పోయో బయట రాష్ట్రానికి పోయో వాళ్ళు ప్రొవైడ్ చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి సాఫ్ట్వేరు హార్డ్వేరు వివిధ రకాల కంటెంట్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇక్కడ 250 స్టాల్స్ రూపకంగా ఈ హైటెక్స్లో నిర్వహించడం జరుగుతుంది.